క్రితం వరకు ఇవన్నీ ఏం లేవు కదా ఒక దశాబ్దం నుంచి ఇట్లా మొదలైందని అనుకుంటా యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ హిందూ క్రిస్టియన్స్ కనేది ఇంతకు ముందు ఏదో జరిగినటువంటి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి జరిగిన గొడవల తర్వాత హిందూ ముస్లిం గొడవలు ఇవి చూసాం కానీ హిందూ క్రిస్టియన్ గొడవలు ఒక దశాబ్దం క్రిందట మనం ఎప్పుడు చూసినట్లేదు ఇక్కడ ఎందుకు ఇట్లా మొదలైందంటే కావాలనే ఉన్న ప్రేరేపితమైనటువంటి గొడవలు జరుగుతున్నాయా హిందువుల్లో ఇంకేమన్నా ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల క్రైస్తవుల మీద తిరగబడాల్సి వస్తుందా ఇప్పుడు ముఖ్యంగా చెప్తుందంటే క్రిస్టియానిటీ అనేది ముస్లిం మతం కంటే చాలా ప్రమాదకరమైనది ముస్లిం మతం ఏం చేస్తుందంటే ఆ మతానికి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు ఎవరైనా కూడా డైరెక్ట్ ఈ దేశాన్ని నాశనం చేస్తారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు వారు కానీ క్రిస్టియానిటీ అలా అయ్యదు చాప కింద నీరులాగా ఈ మధ్య ఒక వీడియో కూడా మీరు చూసారో లేదో ఒక పాశ్చాత్యుడు చాప కింద నీరులాగా పాకిపోతుంది దేశంలో మా మతం అని చెప్తుంది ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమ అనే ఒక ముసుగులో ఈ దేశాన్ని పూర్తిగా క్రిస్టియన్ దేశంగా మార్చాలని చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాండి ఒక పాస్టర్ ఏమంటాడంటే మన జాతీయ పతాకాన్ని ఇది జాతీయ పతాకమా మూడు రంగుల గుడ్డ ముక్క అంటున్నాడు అలాగే ఇంకో మా క్రిస్టియన్ ఏమంటాడు తెలుసా ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయండి ముస్లిమ్స్కు పాకిస్తాన్ ఎట్లా ఇచ్చారో మా క్రిస్టియన్లకు ఒక భాగం ఇవ్వండి ఈ అమ్మ మొగుడుదా నా దేశాన్ని విడగొట్టడానికి ఎవడు నువ్వు ఏడుకలు వచ్చింది నీ మతం నా దేశానికి సంబంధం లేని మతం లేదు అసలు ఇంకోటి చెప్తా రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదము ఇందిరాగాంధీ చేర్చింది నా సెక్యులరిజం సెక్యులర్ అనే పదం నా దృష్టిలో భూత పదంతో సమానం నాకు ఇది నా దేశం నా భూమి నా దేశంలో ఈ రెండు మతాలు పుట్టక ముందు నుంచి నా మతం ఉంది నా దేశం నా భూమి ఉంది పార్లమెంట్ ఆమోదించిన పదాన్ని బూతు పదం అని చెప్తున్నాను నేను ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ నేను లైవ్లో ఇస్తున్నాను స్టేట్మెంట్ నా దృష్టిలో బూతు పదంతో సమానం ఈ దేశం ఖచ్చితంగా హిందువులదే ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా జై శ్రీరామ్ అనాల్సిందే ఎవడైనా సరే నా ధర్మాన్ని నా సంస్కృతిని గౌరవించాల్సింది ఇది ఉన్మాదం కాదా 100% మీరు ఉన్మాదం అనుకోండి మేము మా ధర్మం గురించి చెప్తున్నాం మేము నా దేశంలో ఖచ్చితంగా ఉండాలి అవునండి వాగ్వివాదం కాదు చెప్పేది వినండి జస్ట్ విషయం ప్రజలకు తెలియడం ప్రజలు తెలియాలని కాదు నేను చెప్పేది చెప్పండి నేను చెప్తానండి ఇప్పుడు నేను ఒక సొంత ఇల్లు కట్టుకున్నా నా సొంత ఇల్లు ఉంది ఎవడో ఒక అద్దెకి వచ్చాడు వాడికి నాకు ఈక్వల్ రైట్స్ ఉంటాయా అసలు ఉండవు మరి ఇక్కడ నుంచి వచ్చిన మతాలకు నేను ఎందుకు ఈక్వల్ రైట్స్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఇది సెక్యులర్ ఎందుకు అవుతుంది నా మీద దాడులు చేసి నా గుళ్ళను నా గుండెల మీద ధ్వంసం చేసి నా దేశాన్ని ఏది ఆర్థికంగా దోచుకొని పోయినవాడు ఈరోజు ఇక్కడ ఆ మతం ఇక్కడ ఉంటే దానికి నేను వాళ్ళకి నేను సమాన హక్కులు ఇవ్వాలా కానీ ఒక 20% ఉన్నటువంటి మైనారిటీస్కి 80% ఉన్నటువంటి హిందువులైనటువంటి మెజారిటీ పీపుల్ ఎందుకు భయపడి ఇలా ఎదురు తిరిగి ఎదురుదాడి చేయాల్సి వస్తుందా అంటే 20% ఉన్నటువంటి మైనారిటీస్ చాప కింద నీరులా మొత్తాన్ని పాకించేస్తారా దేశంలో మీరు మళ్ళీ రాంగ్ మాట్లాడేది ఏంటంటే హిందూ జనాభా ఈరోజు 80% లేదు కాదా కాదు ఎందుకంటే ముస్లిం పర్సంటేజ్ ఆల్రెడీ 25% దాకా వెళ్ళిపోయింది ఓ అలాగే క్రిస్టియన్ మతం కూడా దాదాపు 20 నుంచి 20% దాకా వెళ్ళిపోయింది అంటే హిందూ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది ఇవి పెరిగినాయి అంటే తగ్గినట్టే కదా ఎవడు కొత్త జనాలు అయితే రారు కదా భారత దేశ జనాభా మనం ఒకప్పుడు 100% ఉన్నది అప్పుడు 80% ఖర్చు వచ్చేసింది 80 అనుకున్నాం వాళ్ళు 20 మైనారిటీ ఏది క్రిస్టియన్ ముస్లిం మతాలు 20% అనుకున్నాం కానీ ఈరోజు హిందూ జనాభా తగ్గిపోయిందండి చాలా అధికారిక లెక్కల ప్రకారం తప్పులు చూపిస్తున్నారు తప్పించి మీరు మామూలుగా ఏ ఊర్లోకన్నా వెళ్తే అంటే అక్కడ ఊరికి ఒక రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి కానీ ఒక గల్లీకి 10 చర్చిలు కనబడతాయి హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా చూడండి వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ ప్రకారం ఈ ప్లానింగ్ ప్రకారం విదేశం నుంచి డబ్బులు తెప్పిస్తూ క్లియర్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా హిందువులను మత మార్పిడి చేసుకుంటూ ఈ దేశాన్ని మొత్తం క్రైస్తవ దేశంగా మార్చలే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ప్లాన్తో పోతున్నారు అది తర్వాత మేము గుర్తించినాం కాబట్టే మనకు నష్టం జరగబోతుంది మనం మళ్ళీ ఒక బ్రిటిష్ వాడు లాగా మనం స్వతంత్రం సంపాదించి 70 సంవత్సరాలు మనం ఒక 200 సంవత్సరాలు ఒక బ్రిటిష్ వాడి చేతిలో ఏ విధంగా బానిసలుగా ఉన్నామో నెక్స్ట్ భవిష్యత్ తరాల వారు మళ్ళీ క్రిస్టియన్ బానిసగానో లేకపోతే ఇస్లాంల బానిసలుగానో బతకాల్సి వస్తుందని
దాన్ని మేము గుర్తించడం కాబట్టి మేము ఇవాళ వారి మీద పోరాడుతున్నాం.